ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమను విషాదం వెంటాడుతోంది. ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. రీసెంట్ గా రవితేజ తమ్ముడి మృతిని మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. తన నటనతో అనేక సినిమాలలో ప్రేక్షకుల్ని మెప్పించిన కమీడియన్ బండ జ్యోతి హైదరాబాద్లోని చిత్రపురిలో గుండెపోటుతో మరణించింది. విజయరామరాజు, స్వయంవరం, భద్రాచలం, అందగాడు, గణేష్, కళ్యాణరాముడు మొదలైన చిత్రాలలో నటించింది. జూనియర్ ఆర్టిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టిన జ్యోతి మెల్లగా కమీడియన్ గా రాణించింది. అయితే తొలినాళ్లలో పర్వాలేదు అన్నట్లుగా ఉన్న కెరీర్ తరువాత అవకాశాలు లేకపోవడంతో దీనస్థితికి వచ్చింది. చివరి రోజులలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపింది. అవకాశాల కోసం ఆమె తిరగని చోటు లేదు. మొదట్లో తన చుట్టూ తిరిగిన వారంతా ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఇంతకు ముందే ఒకసారి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆమె డాక్టర్లు అందించిన చికిత్సతో కుదుటపడడంతో పర్వాలేదనుకుంది. కానీ ఈలోపే మళ్లీ గుండెపోటు రావడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆయన వారు కూడా పక్కన లేకపోవడంతో అందరూ దీనస్థితిలో ఆమెను చూసి జాలిపడుతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.